ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి బంధువులరా, ఈశ్వర స్వరూపులరా, బాబా యొక్క అనుగ్రహంతో బాబా యొక్క కృపతో మనం నిజ సాయి తత్వానికి సంబంధించిన అద్భుతమైనటువంటి అంశాలన్నింటినీ ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రస్తావన చేసుకుంటుంది, తమనే చూశారు, కార్తీక అమావాస్య రోజు ఏం చేయాలి, ఇది చేస్తే చాలా బాగుంటుంది అని. వాస్తవంగా మనం గమనించినట్లయితే అమావాస్య పౌర్ణమికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇందులో వీడియో కూడా మేము ఆల్రెడీ చేయటం అనేది జరిగింది. అమావాస్య నాడు ఏం చేయాలనేది, అమావాస్య ఎలా ఉంటుందనేది అమావాస్య డీటెయిల్స్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. కార్తీక మాసం అనేటప్పటికీ చాలా ప్రశస్తమైనటువంటిది. కార్తీక మాసం చాలా ఆధ్యాత్మికంగా గొప్ప గొప్ప సాధనలను సాఫల్యం చేసుకోవచ్చు ఈ నెలలు. అంతేకాకుండా అమావాస్య అనేటప్పటికీ ప్రతీక శక్తి, ఆదిపరాశక్తి అమ్మవారికి మనం ప్రతీకగా చుట్టమని జరుగుతూ ఉంటుంది. అలాగే అమావాస్య నాడు ముఖ్యంగా మనం మాట్లాడినట్లయితే కాలరాత్రి ఉపాసన కానీ ధూమవతమ్మ ఉపాసన కానీ ఈ ఉపాసనలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తావన చేసుకుంటోంది, వచ్చే రేపు కార్తీక అమావాస్య నాడు మనం ఏం చేయాలి, ఈ అమావాస్య నాడు ఏ విధమైనటువంటి క్రియలు కర్మలు ఆచరిస్తే సత్ఫలితాలు మనకు కలుగుతాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకోబోతూ ఉన్నాం. వాస్తవంగా అమావాస్య నాడు చీకటి కమ్మిస్తుంది, చీకటి రాత్రి, చాలా చీకటి అనేటప్పటికీ జనరల్గా ఎందుకంటే చంద్రుడు ఆ రోజు ఉండడు, చంద్రుడులో ప్రకాశం లేకపోవటం వలన మనకు చీకటి వ్యాప్తింపచేయటం అనేది జరుగుతుంది. కారణం ముఖ్యంగా మనం గమనించినట్లయితే సూర్యుని యొక్క శక్తిని చంద్రుడు స్వీకరించి చంద్రుడు వెలుగును చిమ్మటం అనేది జరుగుతుంది. అందుకే చంద్రుడికి మనము ప్రత్యేకంగా ముత్యాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఉంటాం. ఎందుకు, ముత్యము కూడా చంద్రుడి లాగానే శక్తిని తీసుకుని అది ధారణ చేసిన వారికి ఆ దైవిక శక్తి కాస్మిక్ ఎనర్జీని ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి అమావాస్య నాడు చంద్రుడు లేకపోవటం వలన అబ్సల్యూట్ కాస్మిక్ ఫైర్ అనేది ఉండదు, ఆ దైవిక శక్తి మనకి అందటం అనేది రాత్రిపూట ఉండదు. 12 గంటలు మనకు అందటం అనేది ఉండదు. కాబట్టి ఆ చిమ్మ చీకటిలో దుష్ట శక్తులు కూడా విజృంభించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ చీకటి రాత్రిలో ఆ చక్కటి కనుక ఇప్పుడు నేను చెప్పబోయే క్రియలు మీరు చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు పొందడం మా మాటికి సత్యము. కాబట్టి ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే సంధ్యాసమయం అయిపోయిన తర్వాత, సూర్యాస్తమం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఈ క్రియ చేయండి. అమావాస్య నాడు ఇంట్లో లేదు, అవకాశం లేకపోతే బాబా టెంపుల్లో దుమిరే పదార్థాలు వేయండి. ముందు ఇంట్లో చేయవలసిన క్రియ లేదా పదార్థాలు, ఆవు పిడకలు తెచ్చుకోండి, ఆవు పిడక, అలాగే దర్భకట్ట. పూజా మందిరాలు, పూజా షాపుల్లో మీకు అడిగితే ఇస్తారు దర్భకట్ట. అలాగే నల్ల నువ్వులు, జటామాంసి తెలుసు అందరికి, ఇది ఫాలో అవుతున్న వారికి, జటామాంసి, నల్ల నువ్వులు, అలాగే ఆవు పిడకలు, అంతేకాకుండా దర్భకట్ట, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని కర్పూరము అగ్గి పెట్టాలి. ఇవన్నీ తీసుకొని మీకు కనుక చక్కగా ఒక పాత్రలాగా ఏదైనా ఉంటే కనుక దాన్ని ఒక లేదు ఒక ప్లేట్లో అయినా ఇసుక పోసి ఒక చిన్నది త్రికోణం అంటే రౌండ్ సర్కిల్ గీసి మధ్యలో త్రికోణం గీయండి. చుట్టూతో ఒక సర్కిల్, పసుపుతో ఒక వృత్తాకారాన్ని గీసి మధ్యలో త్రికోణం కోణం మీ వైపు ఉండేటట్టుగా గీసి ఆ మధ్యలో చక్కగా మీరు ఆవు పిడకలు పెట్టి అలాగే ఆవు నెయ్యి కూడా కొంచెం తెచ్చుకొని హోమం, చిన్న హోమం, కాస్మిక్ ఎనర్జీని మనం రైట్ చేసుకుంటున్నాం ఇక్కడ వెలిగించి, దర్భకట్ట కూడా వెలిగించి అందులో వేసి అది వెలుగుతున్నప్పుడు చక్కగా మీరు ఈ నామస్మరణతో నువ్వులు కానీ జటామాంసి కానీ వేయండి. 11 సార్లు ఈ నామస్మరణ చేయండి. ఓం త్వం, TWAM, త్వం, ఓం త్వం శ్రీ సాయి శుభంకరి నమః.
ఓం త్వం శ్రీ సాయి శుభంకరి నమః. ఓం త్వం శ్రీ సాయి శుభంకరి నమః. ఈ నామస్మరణతో చక్కగా మీరు ఒక ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి వెలుగుతున్నప్పుడు మీరేం చేస్తారంటే ఈ నామస్మరణ చెప్పుకుంటూ ఆ అగ్ని ముందు కూర్చోండాలి నిటారుగా. ఒక నిమిషం కూర్చున్న తర్వాత మరలా వెనక్కి తిరిగి అంటే ఆ అగ్ని యొక్క సెగ మీ శరీరం మొత్తానికి తగిలేటట్టుగా చూసుకోండి. చాలా అద్భుతమైనటువంటి శక్తి అది, కాస్మిక్ ఎనర్జీని మనం ఆ విధంగా రిసీవ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇలా చేసినట్లయితే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. అలాగే మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు చెప్పుకుంటూ నల్ల నువ్వులు కానీ జటామనిషి నల్ల నువ్వులతో కూడా ఈ నామం చెప్తూ ఆ వెలుగుతున్న హోమంలో వేస్తూ ఉండండి. ఎంత తెచ్చుకున్నారో అంత ఖర్చు అయ్యేటట్టుగా చేయండి. ఇంకా కంటిన్యూగా కూడా మినిమం 10 సార్లు చెప్పండి, 11 సార్లు చెప్పండి ఈ నామం. 108 సార్లు చెప్తూ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందటం ముమ్మాటికి సత్యం. ఒకవేళ ఇంట్లో ఇది వెలిగించుకోవటం కష్టమయ్యే పరిస్థితి కనుక ఉంటే ఇవి యాసిడ్స్ అయ్యే పదార్థాలన్నీ తీసుకొని వెళ్ళి దుమ్ము చుట్టూ ప్రదక్షిణలు చేసి దుమ్ములో సమర్పించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా సత్ఫలితాలు పొందటం ముమ్మాటికి సత్యం. సర్వే జన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. సాయి సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.